వింటర్ సీజన్లో పూలు చాలా కనువిందు చేస్తాయి. మిద్దె తోటలో కనుక రకరకాల పూలను కనుక మనం మొక్కలను అయితే పెట్టుకున్నామంటే తోటలోకి రాగానే ఆ గుబాళింపులు మనసుకి చాలా ఆహ్లాదాన్ని అయితే కలుగజేస్తాయి. ఎన్నో రకాల పూలు రంగురంగులుగా మనకి కనువిందు చేస్తాయి. ఈ సీజన్లో మంచి మంచి ఫ్లవర్స్ని అయితే మనం పెట్టుకోవచ్చండి. దీంతోపాటు వింటర్లో బాగా ఇల్డిచ్చేటువంటి కూరగాయ మొక్కలను కూడా చక్కగా మనం అయితే గ్రో చేసుకోవచ్చు. దాలియా అండి, దాలియా రకరకాల రంగుల్లో పెద్ద పెద్ద పూలతో చాలా అందంగా ఉంటుందండి. మనం ఒక 3-4 వెరైటీస్ మన గార్డెన్లో కనుక పెట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుంది. ఒకసారి అలా చూడగానే గార్డెన్లో కూర్చోగానే మనకి ఎంతో ప్లీజింగ్ మనకి ఫీలింగ్ అయితే చాలా వస్తుంది అన్నమాట. నేనైతే ఈ దాలియా సీడ్స్ని అయితే తెప్పించుకున్నాను. ఇందులో కలర్స్ అయితే చాలా బాగుంటాయండి, అట్రాక్టివ్గా ఉంటాయి. వీటిని కూడా మనం పెట్టుకోవచ్చు. తర్వాత బంతిపూలు అండి, బంతిపూలు మనకి ఈ సీజన్లో బాగా పూస్తాయండి. ఇందులో ముద్దబంతి, రేఖబంతి, ఇందులోనే రంగులు ఎర్రబంతి ఉంటుంది, చాలా చాలా బాగుంటాయి. బంతిపూలను కూడా చక్కగా గ్రో చేసుకోవచ్చు. పాలినేటర్స్గా మనకైతే చాలా హెల్ప్ చేస్తాయి ఈ గార్డెన్లో. చూస్తున్నారుగా గ్లాడియలస్ ఎంతో అందంగా ఉంటాయండి. ఈ సీజన్లో అయితే మనకి చాలా చాలా అందంగా ఉంటాయన్నమాట. నేను ఆల్రెడీ బల్బ్స్ అయితే పెట్టుకున్నాను, చూసారు కదా, ఒక మనకి సోడ్లాగా ఇవైతే ఉంటాయి. ఈ సీజన్లో మనకి దాదాపు ఏప్రిల్ వరకు కూడా చక్కగా ఇవైతే పూస్తాయన్నమాట. దీని తర్వాత చామంతులు అండి, రకరకాల రంగురంగుల చామంతుల్ని మనం ఈ ఆగస్టు సెప్టెంబర్లో కనుక చక్కగా మనం మొక్కలు పెట్టుకుంటే ఈ వింటర్ అయ్యేంత వరకు కూడా చాలా చాలా బాగా ఎక్కువగా పూస్తాయి. తర్వాత పెటూనియా అండి, పెటూనియాలో కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఎంతో అందంగా చాలా ఈజీగా గ్రో చేసేసుకోవచ్చు. మల్టీ కలర్స్ కూడా ఉంటాయి. ఎంతో మన తోటకి ఎంతో అందాన్ని ఇచ్చే ఈ ఫ్లవర్స్ అన్నింటినీ కూడా చక్కగా మనం పెట్టుకోవచ్చు. దీంతోపాటు కొన్ని వెజిటబుల్స్ని కూడా మనం చక్కగా పెట్టుకోవచ్చు. ఫస్ట్ మనం క్యాప్సికమ్ని తీసుకుందామండి. క్యాప్సికమ్ని మనం ఎలా పెట్టుకోవాలో ఎప్పుడైతే చూద్దాము. దీనికి పాటింగ్ మిక్స్ చూద్దామండి. కొంచెం కోకోపీటు, తర్వాత వర్మీ కంపోస్టు, కొంచెం సాయిల్, తర్వాత కొద్దిగా వేపపిండి అయితే తీసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్నాక ఒక చిన్న కంటైనర్ తీసుకొని దాంట్లో మనం సీడ్స్ని అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇవి ఆన్లైన్లో తెప్పించుకున్న సీడ్స్ వేసుకుంటున్నాను. లేదా మీరు ఫ్రెష్గా మంచి బాగా ఉండేటువంటి క్యాప్సికమ్ నుంచి కూడా చక్కగా మీరు సీడ్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ సీడ్స్ని ఇలా వేసుకున్న తర్వాత దీని మీద మళ్ళీ కొంచెం మట్టి పెట్టుకొని వాటరింగ్ అయితే ఇచ్చుకోవాలి. ఈ సీడ్స్ మనకి దాదాపు 2 వీక్స్లో మనకైతే జర్మినేట్ అవుతాయండి. తర్వాత మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం విడివిడిగా కంటైనర్స్ తీసుకొని చక్కగా మనం పెట్టుకుంటే తర్వాత మనకి బాగా అయితే ఈ క్యాప్సికమ్ కలర్ఫుల్గా అంటే రెడ్ గ్రీన్ ఎల్లో ఈ బెల్ పేపర్స్ అన్నీ కూడా చక్కగా మనకి పెంచుకోవచ్చు. తర్వాత మనకి కాలీఫ్లవర్ కూడా చక్కగా పెట్టుకోవచ్చు అండి. కాలీఫ్లవర్ కూడా మనకి వింటర్ సీజన్లో బాగా దొరుకుతుంది కదా, దాన్ని కూడా ఈరోజు మనం సీడ్స్ అయితే పెట్టుకుందాము. దీనికి నేను సాయిల్ తీసుకున్నాను, దాంతోపాటు కోకోబీట్ కూడా తీసుకున్నాను, తర్వాత కొంచెం కంపోస్ట్ కూడా తీసుకున్నానండి. కంపోస్ట్ లేదా కౌమెన్యూర్ అయినా సరే తీసుకోవచ్చు. సాయిల్ కొంచెం లూజ్గా ఉండేలాగా తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేనైతే ఈ కాలీఫ్లవర్ సీడ్స్ని వేసుకుంటున్నాను. వీటిని నీటిలో నానబెట్టి కూడా వేసుకోవచ్చండి. ఈ సీడ్స్ని ఇందులో పెట్టుకుందాము. ఈ సీడ్స్ పెట్టుకున్న తర్వాత వీటిని కూడా మనం సూటబుల్ కంటైనర్స్ తీసుకుని మనం విడివిడిగా ఉండేలాగా కొంచెం దూరంగా తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి ఒక 2 వీక్స్లో మనకి చక్కగా ఇవైతే జర్మినేట్ అవుతాయి. జర్మినేట్ అయిన తర్వాత మనం కంటైనర్ సరిగా చూసుకొని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే దాదాపు మనకి 90 to 120 డేస్లో మనకైతే ఇవన్నీ కూడా కాలీఫ్లవర్ ఈల్డ్ అయితే ఇస్తుంది అన్నమాట. ఈ సీడ్స్ పెట్టుకున్నాక మనం అయితే వాటరింగ్ చేసేసుకోవాలి, ప్రాపర్గా కేర్ తీసుకోవాలి. దీంతోపాటు మనం కొత్తిమీరను కూడా చక్కగా వేసుకోవచ్చండి. కొత్తిమీర చాలా ఈజీగా చక్కగా పెరుగుతుంది వింటర్లో. పాలకూరను కూడా వేసుకోవచ్చండి, మనకి బాగా పెరుగుతుంది. దీంతోపాటు టొమాటో కూడా వేసుకోవచ్చు. టొమాటో ఆల్ సీజన్ క్రాప్ అండి. ఈ టొమాటోని ఆల్రెడీ నారు పోసి పెట్టుకున్నాను. చాలా చక్కగా మనకి ఈ వింటర్ సీజన్లో వస్తాయన్నమాట. తర్వాత మనం రాడిష్ అండి, ముల్లంగిని కూడా చక్కగా పెట్టుకోవచ్చు. అది కూడా చూద్దాము. నేను ఈ కుండీలోకి సాయిల్ని అయితే వేసుకున్నాను, అది మిక్స్ చేసేసుకొని తర్వాత ఇప్పుడు రాడిష్ ముల్లంగి సీడ్స్ని అయితే పెట్టుకుంటాను. కొద్దిగా దూరంగా పెట్టుకోవాలి. ఇలా ఉంటాయండి సీడ్స్. వీటిని కొంచెం దూరంగా పెట్టుకోవాలి. మనకి చాలా చక్కగా జర్మినేట్ అవుతాయండి. మనకి ఈజీగా అంటే ఎక్కువ మనం అవ్వలేదు అనుకోకుండా చాలా వరకు బాగానే జర్మినేట్ అవుతాయి. కొంచెం దూరంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం పాటింగ్ మిక్స్ని పైన కొంచెం వేసుకొని వాటరింగ్ అయితే ఇచ్చుకోవాలి. చక్కగా మనం మన ఇంట్లో ఇలాగ రకరకాల వెజిటబుల్స్ని అయితే పెంచుకోవచ్చు. ఇంకా కూడా చాలా రకాల వెజిటబుల్స్ అయితే మనం ఈ సీజన్లో మనకి బాగా ఈల్డ్ అయితే ఇస్తాయన్నమాట. దీని తర్వాత మనం క్యాబేజ్ కూడా పెట్టుకోవచ్చండి. క్యాబేజ్ని కొంచెం పెద్ద కంటైనర్స్ తీసుకొని కొంచెం దూరంగా ఉండేలాగా చక్కగా పెట్టుకోవచ్చు మనం. దీని తర్వాత బీట్రూట్ కూడా బాగా వస్తుందండి. బీట్రూట్ మనం కొంచెం ట్రాన్స్ప్లాంట్ కూడా చేసుకోవచ్చు, చిన్న చిన్న వాటిల్లో పెట్టుకొని.
బీట్రూట్ కూడా బాగా వస్తుంది. మిర్చి అండి, మిర్చి కూడా అన్ని సీజన్స్లో మనకి అలాగే ఈ సీజన్లో కూడా బాగా వస్తుంది. ఇంకా ఆనపకాయ లేదా సొరకాయని కూడా చక్కగా పెట్టుకోవచ్చు, మనకి బాగా జర్మినేట్ అవుతాయి. తర్వాత యాష్ గార్డ్ అండి, వింటర్ మేలన్ అంటాం కదా, ఈ వింటర్ మేలన్ కూడా మనం అయితే పెట్టుకుంటే ఇప్పుడు చక్కగా మనకి మార్చి ఏప్రిల్ వరకు కూడా బాగా అయితే వస్తాయి. తర్వాత కాకరకాయలు కూడా పెట్టుకోవచ్చండి. ఇంకా మనకి వంకాయలు త్రూ అవుట్ ద ఇయర్ కాసేటువంటి రకరకాల వంకాయలు కూడా చక్కగా మనం పెంచుకోవచ్చు సీడ్స్ పెట్టుకొని. తర్వాత మనం ఆనియన్స్ అండి, ఆనియన్స్ని కూడా చక్కగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం పెట్టుకుంటే మనకి బాగా క్రాప్ అయితే వస్తుంది అన్నమాట. చూసారు కదా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.